టాలీవుడ్ టాప్ హీరో నటరత్న నందమూరి బాలకృష్ణ వివాదంలో చిక్కుకున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎహార్ రెహమాన్ గురించి ఓ ఇంటర్వ్యూలో బాలయ్య చేసిన వ్యాఖ్యలపై దుమారం చెల్లరేగుతుంది సోషల్ మీడియాలో బాలయ్యపై సినీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు రెహమాన్ ఎవరో తనకు తెలియదని బాలయ్య చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వకపోవడం మీద బాలయ్య ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో బాలయ్య ఏమన్నారంటే నాకు ఎహార్ రెహమాన్ ఎవరో తెలియదు రెహమాన్ ఆస్కార్ అవార్డు గెలిచి ఉండొచ్చు కానీ ఆయనెవరో నాకైతే తెలియదు ఆయన పదహారేళ్లకు ఒక హిట్ ఇస్తారు అని ఓ తెలుగు ఛానల్లో ఇంటర్వ్యూలో బాలయ్య వ్యాఖ్యానించారు గమ్మత్తైన విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో బాలయ్య నటించిన నిప్పురవ్వ మూవీకి రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించడం గమనార్హం దీన్ని పక్కన పెడితే తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వకపోవడంపై బాలయ్య ఘాటుగా స్పందించారు భారతరత్న ఎన్టీఆర్ కాలి గోటితో సమానమని చెప్పిన బాలయ్య టాలీవుడ్కు తన ఫ్యామిలీ అందించిన సేవలను ఏ అవార్డులు అయినా సరిపోదన్నారు కాబట్టి అవార్డులు లేదని తమ కుటుంబం బాధపడదని తమకు ఇవ్వనందుకు ఆ పురస్కారాలే ఫీల్ అవుతాయన్నారు దీంతో బాలయ్యపై రెహమాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ మన బాలయ్య ముక్కుసూటి తను అర్థమవుతుంది